హరి ఓం తత్సత్ సర్వేభ్యం నమో నమః. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. ఒక శివభక్తుడిగా నేను మన అంతర్జాలంలో శివుడి గురించి ఏ విధంగా మనస్తాపానికి గురవుతున్నానో, నేను నా యొక్క భావాలను మీతో పంచుకొని శివలింగం గురించి జరుగుతున్నటువంటి ఈ తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టడానికి ఒక పూర్తి డాక్యుమెంటరీ రూపంలో ఈ వీడియోని తీసుకొస్తూ ఉన్నాను. జస్ట్ యూట్యూబ్లో మీరు శివలింగం అని చెప్పేసి టైప్ చేస్తే తెలుగులో కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ శివలింగం అన్నప్పుడు పార్వతి యోని నుంచి ఉద్భవించింది శివలింగం అని చెప్పేసి ఇలా తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇంకా అనేక రీజనల్ లాంగ్వేజెస్లో చాలా అసహ్యకరమైన మరియు అసభ్యకరమైనటువంటి వీడియోలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఇంకా మనం చూస్తే దీని మీద షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలా నిర్మించున్నారండి. లింగ మర్మం అని చెప్పేసి ఒకటి కాదు రెండు పార్ట్లు అంట. లింగమర్మం పార్ట్ వన్, లింగమర్మం పార్ట్ టూ పాయింట్ జీరో. ఇక్కడ శివుడి వేషధారణలో ఉన్నటువంటి కొంతమంది నటీనటులు చాలా అసభ్యకరమైనటువంటి పదజాలంతో శివపరమాత్మని దూషిస్తూ శివపురాణాన్ని వక్రీకరిస్తూ ఇలా మనకి చాలా వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి. శివలింగం బూతు కాదా అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక వీడియో కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇలా ఇంటర్నెట్ అంతా కూడా శివలింగం గురించి ఇలా తప్పుడు సమాచారంతో శివపురాణం వక్రీకరించబడి ఆ వక్రీకరించబడినటువంటి విషయాలే వాస్తవాలు అనేంతగా మనకి పూర్తిగా ఇంటర్నెట్ అంతా కూడా నిండిపోతూ ఉంది. ఇక్కడ ఓబీసీసీ ఛానల్లో ఏ విధంగా శివపురాణం గురించి వక్రీకరిస్తూ వివరిస్తున్నారో ఒకసారి వినండి. చేతిలో ఉండి బాణాన్ని కనబడుతుందని చెప్పిస్తారా? ఎందుకంటే అది బాణలింగమా మీ శివుడు బోల్డింగమా? ఋషుల భార్యల దగ్గరకు వచ్చి సెండాల మీద పనులు చేస్తుంటే అతని మర్మాంగాన్ని చూపిస్తూ పిచ్చి పిచ్చిగా యాసాలు వేస్తుంటే ఆ భార్యల భర్తలైన ఋషులు వచ్చి ఏమని చెప్పిస్తారు బాబు, చేతిలో ఉన్నదేదో కింద పడిపోమని చెప్పిస్తారా? అది సరే, నువ్వు అన్నట్టు బాణలింగం ఏదో కింద పడిపోతే దానికి పార్వతీ గారి యోని ఎందుకు వచ్చింది? దానికి నీ ఆన్సర్ కావాలా? వీడికి అక్కడ భూతార్థమైంది. ఇక మొదటగా ఈ క్రైస్తవ మతోన్మాదులు కావచ్చు, ఇంకా కమ్యూనిస్టులు కావచ్చు, ఇలా ఈ శివలింగం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా చెప్పేది వాస్తవమా కాదా అని ఒక సగటు హిందువు మొట్టమొదటిగా చెక్ చేసేది ఎక్కడో కాదు, అదే ఇంటర్నెట్లో. మీరు వికీపీడియాలో కనుక చూస్తే శివలింగము ఒక ఎరెక్ట్ ఫ్యాలస్ లేదా ఎరెక్ట్ పీనస్ యొక్క రిప్రజెంటేషన్ అని చెప్పేసి మనకి వికీపీడియాలో కూడా కన్ఫర్మేషన్గా కనిపిస్తుంది. ఊర్ధ్వరేతస్ అనేటువంటి ఒక శివుడి యొక్క నామాన్ని తీసుకొని వీళ్ళు ఈ విధంగా మిస్రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకా దీనికి ఆధారంగా గుడిమల్లంలో ఉన్నటువంటి ఒక దేవాలయంలోని లింగాన్ని మనకి ప్రూఫ్గా చూపిస్తూ ఒక కట్టు కథని మీకు వికీపీడియా మళ్ళీ మళ్ళీ అనేక ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మహాభారతము, వేదాలు, లింగ పురాణాల్లో నుంచి కొన్ని శ్లోకాలను, కొన్ని రెఫరెన్స్ని కోట్ చేస్తూ ఫైనల్గా లింగం అంటే ఏమిటో కాదు శివుని యొక్క మర్మాంగమే అన్నట్టుగా మనకి కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. దాంతో ఒక సామాన్య సగటు హిందువు నిజంగానే లింగం అంటే శివుని యొక్క మర్మాంగం అని సగం కన్ఫామ్ అయిపోతాడనమాట. కానీ ఇంకొంతమంది నిజమేనా ఈ శివపురాణంలో ఏముందో తెలుసుకోవాలని ఒక అడుగు ముందుకేసి శివపురాణం కోసం వాళ్ళు ఖచ్చితంగా వెతుకుతారు. అలా వెతికినప్పుడు మీకు శివపురాణం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బై జేఎల్ శాస్త్రి అనే పీడిఎఫ్ ఇంటర్నెట్లో ఫ్రీగా దొరుకుతుంది. ఈ బుక్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ శివపురాణం అవైలబుల్ ఇంటర్నెట్ ఫ్రీ టు డౌన్లోడ్ అన్నమాట. మనకి హిందీలో తెలుగులో అనేక శివపురాణాలు ఉన్నప్పటికీ
అవన్నీ కూడా ఈ శివపురాణం కవర్ చేసినట్టు పూర్తిగా అన్ని శ్లోకాలను అన్ని కథల్ని కవర్ చేయడం లేదు. గీతా ప్రెస్ వాళ్ళు ఈ మధ్య శివపురాణాలు పబ్లిష్ చేసినప్పటికీ అవన్నీ ఎక్కువ శాతం వచనంలోనే ఉన్నాయి, అందులో అవి ఇంటర్నెట్లో మనకి అందుబాటులో లేవు కూడా. మీకు స్క్రీన్లో జయల్ శాస్త్రి గారు రాసినటువంటి శివపురాణం కనిపిస్తుంది. ద శివపురాణ, ఈ జయల్ శాస్త్రి గారు రాసినటువంటి శివపురాణం మోతీలాల్ ప్రెస్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఎప్పుడు 1950వ సంవత్సరంలో మొట్టమొదటిగా పబ్లిష్ చేయబడినటువంటి ఇంగ్లీష్లో మొట్టమొదటి శివపురాణం ఇది అని మనం అనుకోవచ్చు. ఈ ఇంగ్లీష్లో పబ్లిష్ చేయబడినటువంటి ఈ శివపురాణంలో అసలు ఏముంది, ఇక్కడ కనుక మీరు సెర్చ్ చేసి చూస్తే ఫ్యాలస్ అని చెప్పేసి చాలా దగ్గరలో ఫ్యాలస్ అని కనిపిస్తుంది. ఎక్కడైతే సంస్కృతంలో లింగం అనే శబ్దం ఉందో ఆ లింగము అనే శబ్దాన్ని ఫ్యాలస్ అనే పదంతో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా పీనిస్ అనే శబ్దాన్ని మీరు సెర్చ్ గనక చేస్తే దరిదాపు చాలా దగ్గరలో దరిదాపు 100-200 సార్లు పీనిస్ ఫ్యాలస్ పీనిస్ ఫ్యాలస్ అని కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే సంస్కృతంలో లింగం ఉంటుందో అక్కడ వెంటనే దాన్ని పురుషాంగంగా ట్రాన్స్లేట్ చేసేసారు ఈ ఇంగ్లీష్ లోని శివపురాణం. ఇక్కడ మీకు ఆన్లైన్ లో లభించేది చాలా పాత ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. మీరు ఇంకా ఒక అడుగు ముందుకేసి అసలు శ్లోకాలతో కూడినటువంటి శివపురాణం పొందామని ప్రయత్నిస్తే మీకు తెలుగులో లోకల్ లాంగ్వేజెస్ లో ఇది శివపురాణం శ్లోకాలతో కూడినటువంటి శివపురాణం లభించడం లేదు. మీకు ఆన్లైన్ లో కూడా ఈ జయల్ శాస్త్రి గారు రాసినటువంటి ఈ మోతీలాల్ పబ్లిషర్స్ పబ్లిష్ చేసినటువంటి అదే శివపురాణము మీకు కనిపిస్తుంది. అందులో శ్లోకాలు కూడా ఉంటాయి. ఆ శివపురాణాన్ని కూడా నేను పరిశీలించాను. అక్కడ శ్లోకాలు ఇచ్చేసి ఎక్కడైతే లింగము అని ఉంటుందో పురుషాంగము శివుని యొక్క పురుష మర్మాంగము అని చెప్పేసి డైరెక్ట్గా ఇదే విధంగా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ కనుక చూస్తే ఫ్యాలస్ అని సెర్చ్ చేసినట్లయితే హౌ ఈజ్ దట్ శివ ఈజ్ వర్షిప్డ్ ఇన్ బోత్ ఇన్ ద ఇమేజ్ అండ్ ఫ్యాలస్, అంటే శివుడు ఒక మామూలు పూర్ణ దేహంతోనూ ఇంకా పురుషాంగం రూపంలోనూ ఎందుకు అర్చించబడుతున్నాడు అని చెప్పేసి డైరెక్ట్ ప్రశ్న కనిపిస్తుంది. ఈ డైరెక్ట్ ప్రశ్నకి సమాధానంగా హటకేశ్వర లింగ విద్వేశ్వర సంహితలోని హటకేశ్వర లింగ వృత్తాంతము సమాధానంగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఈ ఓబిసిసి వాళ్ళు తీసినటువంటి షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, ఇంకా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నటువంటి ఈ శివుడికి సంబంధించినటువంటి ఈ తప్పుడు కథలన్నింటికీ కూడా మనకి వీళ్ళు చెప్పేటువంటి రెఫరెన్స్లు వీళ్ళు తీసుకునేటువంటి స్టాండు ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే ఈ హటకేశ్వర లింగం యొక్క చరిత్ర అన్నమాట. ఈ హటకేశ్వర లింగం అనేది శివపురాణంలో నిజానికి ఒక భాగం కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే అది ఒక సంహిత. సంహిత అంటే కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ అన్నమాట. పురాణము సంహిత, సంహిత అనేది ఒక కలెక్షన్ ఆఫ్ స్టోరీస్, దాన్ని పురాణానికి జత చేయబడింది అన్నమాట. పురాణానికి శివ పురాణంలో ఉండేటువంటి చాప్టర్లకు అడిషనల్గా విద్వేశ్వర సంహిత యాడ్ చేయబడిందని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు సరే మనం ఆ హటకేశ్వర లింగం యొక్క స్థల పురాణానికి సంబంధించిన కథ అని మాత్రమే అనుకోవాలి. శివపురాణంలో ఇది ఒరిజినల్గా భాగం కాదు కాబట్టి. సరే నిజంగానే హటకేశ్వర లింగం యొక్క చరిత్రలో ఈ విధంగా శివుడి యొక్క మర్మాంగం తెగిపడిందని ఆ మర్మాంగాన్ని అక్కడ శివలింగంగా పూజిస్తున్నారని అప్పటి నుంచే శివుణ్ణి లింగ రూపంలో పూజించడం ప్రారంభమైంది అని చెప్పేసి వీళ్ళు కట్టుకథలు ప్రచారం చేస్తూ వచ్చారు. తరువాత ఈ కట్టుకథల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా మీకు? వెండి డానిగర్. ఈ వెండి డానిగర్ ఎవరు, ఈమె కథా కమామిషు ఏమిటని మీరు కనుక పరిశీలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఈమె శివుడి మీద చేసినటువంటి దుష్ప్రచారానికి ఈమె ఈ దుష్ప్రచారాన్ని బాగా పాపులరైజ్ చేసిందని చెప్పుకోవాలి. శివ ద ఎరోటిక్ అసెటిక్ అని చెప్పేసి ఈమె ఒక చాలా పెద్ద పుస్తకాన్ని రాసిందండి. మీరు ఆ శివ ద ఎరోటిక్ అసెటిక్ అని చెప్పేసి ఆ బుక్ యొక్క డీటెయిల్స్ మీరు చూడొచ్చు.
ఇక్కడ ఈ బుక్ పేజీ ముఖ చిత్రంలోనే శివుణ్ణి చాలా అవమానకరంగా చిత్రీకరించడం జరిగింది. అంతేకాకుండా ఇందులో ఈ విద్వేశ్వర సంహితలోని శివుడికి సంబంధించిన ఈ హటకేశ్వర లింగం యొక్క కథని వీళ్ళు ఉటంకిస్తూ దానికి అడిషనల్గా గుడిమల్లం దేవాలయంలో ఉన్నటువంటి మీకు ఆ గుడిమల్ల ఇమేజ్ కూడా చూపిస్తాను నేను. గుడిమల్లం దేవాలయంలో ఉన్నటువంటి ఒక లింగం ఒరిజినల్గా గుడిమల్లం దేవాలయంలో ఉండేటువంటి లింగం ఇదండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది గుడిమల్లం దేవాలయంలో ఉండే లింగం. ఈ గుడిమల్లం దేవాలయంలో ఉన్నటువంటి లింగాన్ని పరిశీలించిన వాళ్ళకి మొట్టమొదటగా ఇది ఒక పురుషాంగమే అన్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది. కానీ వాస్తవం అనేది పూర్తిగా విభిన్నమైనది. దాన్ని నేను చివరగా మీకు వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ గుడిమల్లం లింగాన్ని వీళ్ళు ఎగ్జాంపుల్గా చూపిస్తూ దీనికి అడిషనల్గా విద్వేశ్వర సంహితను కూడా జత చేసి వీళ్ళు శివలింగము అంటే శివుని యొక్క పురుషాంగం అని చెప్పేసి ఒక కొత్త థీరీని రచించి దానికి ఆధారంగా జేఎల్ శాస్త్రి రాసినటువంటి ఇంగ్లీష్లోని శివపురాణాన్ని ఇంకా వికీపీడియాలోని రెఫరెన్స్ని కలిపి కళ మొత్తం హిందువులంతా కన్ఫ్యూజ్ చేసేసి శివభక్తులని చివరికి శివుడిని శివపురాణాన్ని శివలింగాన్ని అసహించుకునే స్థాయికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారన్నమాట వీళ్ళంతా. ఇలా శివుడిని మనం అసహించుకునే స్థాయికి తీసుకువెళ్ళిపోయిన తర్వాత జరిగేది ఏమిటో నేను మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఉద్దేశము మన యొక్క సంస్కృతిని శాశ్వతంగా సమూలంగా తుడిచిపెట్టడమే. ఇలా మన సంస్కృతిని తుడిచిపెట్టాలి అంటే ముందుగా మన యొక్క పురాణాలను మన యొక్క చరిత్రను మన యొక్క దేవుళ్ళను మనము అసహించుకునేలాగా వాళ్ళు చేస్తారు. అందుకోసం వాళ్ళు ఎంత ఖర్చైనా పెడతారు, అందుకోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. అలా వాళ్ళు వెండి డానిగర్ అనేటువంటి ఒక సంస్కృత ప్రొఫెసర్ని ఈ వెండి డానిగర్ అనేటువంటి ఒక ఈమె యొక్క క్వాలిఫికేషన్ ఏమీ లేదు, జస్ట్ ఈమె సంస్కృతం నేర్చుకుంది. ఎందుకు నేర్చుకుంది అనుకుంటున్నారు? ఏదో మన దేవుళ్ళ మీద మన శాస్త్రాల మీద ప్రేమతో కాదు, ఈమె కేవలం మన యొక్క పురాణాలను వక్రీకరించి మన యొక్క దేవుళ్ళను పురాణాలను మనం ద్వేషించేలా చేయడానికి మాత్రమే. ఈమె ఎక్కడ పనిచేస్తుందో చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఈమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్, ఒక ఫుల్ టైం ప్రొఫెసర్. 1960 నుంచి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈమె పనిచేస్తూ ఉంది. ఈమె చేసేటువంటి పని ఒకటే ఒకటి, నిరంతరం మన యొక్క పురాణాలను మన యొక్క ఇతిహాసాలను గ్రంథాలను ఇంకా వేదాలను అన్నింటినీ చదివి వాటిల్లో ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ వాటిని వక్రీకరించవచ్చో కనిపెట్టేసి వాటి మీద పెద్ద పెద్ద పుస్తకాలు రాయడం, లెక్చర్స్ ఇవ్వడము, వాటన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ఈమె క్రైస్తవ మిషనరీలకు మెటీరియల్ రూపంలో అందిస్తుంది. ఆ క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ఉన్నటువంటి పాస్టర్లందరికీ కూడా వాటిని సర్క్యులేట్ చేస్తారు. పాస్టర్లందరూ ఆ మెటీరియల్లోని ప్రశ్నలను పదే పదే హిందువులపై సంధించి హిందువులను కన్ఫ్యూజ్ చేసి చివరికి వాళ్ళు తమ దేవుళ్ళను సంస్కృతిని అసహించుకునేలా చేసి ఇదో మీ సంస్కృతి మీ దేవుళ్ళు మంచివాళ్ళు కాదు కదా, వచ్చి మా యేసయ్యను నమ్ముకోండి అని చెప్పేసి వాళ్ళ మతంలోకి మత మార్పిడి చేస్తారు. ఇది ఈ క్రైస్తవ మిషనరీలకు కొత్త ఏమీ కాదు. వీళ్ళు ఇదే విధంగా ప్రపంచంలోని అనేక ప్రాచీన సంస్కృతులపై వాళ్ళ యొక్క పురాణాలను చరిత్రను కలుషితం చేసేసి చివరికి వాళ్ళు కూడా ఇదే విధంగా వాళ్ళ యొక్క దేవుళ్ళను వాళ్ళ యొక్క మతాన్ని పురాణాలను సాహిత్యాన్ని అసహించుకునేలా చేసి వాళ్ళందరినీ కూడా క్రైస్తవ మతంలోకి దించేసి వాళ్ళందరినీ కూడా తమ యొక్క బానిసలుగా మార్చుకున్నారు. దీనికి మీకు అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. మీరు గనక మాయన్ సివిలైజేషన్ అని సెర్చ్ చేయండి. ఈ మాయన్ సివిలైజేషన్ని ఈ మాయన్ నాగరికతని వీళ్ళు ఏ విధంగా చిత్రీకరించారంటే వీళ్ళు నరమాంస భక్షకుల్లాగా, వీళ్ళ దేవుళ్ళందరూ కూడా చాలా భయంకరమైన దేవుళ్ళు, వాళ్ళ దేవుళ్ళందరూ కూడా ఎప్పుడూ
నరబలిని ఇంకా జంతువుల యొక్క బలిని కోరుకున్నట్టుగా వాళ్ళు చిన్నపిల్లల్ని బలిచ్చినట్టుగా ఎంతోమంది అమాయకుల్ని బలిచ్చినట్టుగా అనేక కథలు ప్రచారం చేశారు. ఎందుకంటే ఈ మాయన్ సివిలైజేషన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసింది ఈ క్రైస్తవ మిషనరీలే. వాళ్ళందరూ కూడా ఈ మాయన్ సంస్కృతిని మాయన్ లాంగ్వేజ్ని వాళ్ళ యొక్క పురాణాలను వాళ్ళ యొక్క సాహిత్యాన్ని అన్నింటినీ వాళ్ళ దేవాలయాలను ధ్వంసం చేసి అలా ధ్వంసం చేసినటువంటి చెడ్డ పేరు క్రైస్తవ మిషనరీలకు రాకుండా ఇలా మాయన్స్ అని మీరు ఇక్కడ మాయన్స్ గురించి చదివినప్పుడు వాళ్ళందరూ కూడా ఇలా అన్సివిలైజ్డ్ బార్బేరియన్స్ అని చెప్పేసి కట్టుకథలు రాసిపెట్టారు. అదేవిధంగా మీరు గ్రీక్ సివిలైజేషన్ గురించి కూడా పరిశీలించినట్లయితే గ్రీకు పురాణాల్లో ఉన్నటువంటి గ్రీకు దేవుళ్ళందరూ కూడా ఎరోటిక్ గాడ్స్ లాగా వాళ్ళు వాయు వరుసలు లేకుండా శృంగారం చేసినట్టుగా అనేక పాయింట్లతో గ్రీక్ సివిలైజేషన్ని కూడా వీళ్ళు ఇలా భ్రష్టు పట్టించి గ్రీకు నాగరికతను మరియు గ్రీకు మతాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేశారు. ఇలా ప్రపంచంలోని అనేక ప్రాచీన సంస్కృతులను నాశనం చేసుకుంటూ వచ్చారు. చివరికి ప్రపంచంలో మిగిలి ఉన్నటువంటి ఏకైక ప్రాచీన సంస్కృతి నాగరికత మతము అయినటువంటి భారత జాతి మీద ఇంకా హిందూ మతం మీద వీళ్ళ యొక్క కన్ను పడింది. గత 200 ఏళ్ల నుంచి ఇలా వక్రీకరణలు చేస్తూనే ఉన్నారు. అందులో చాలా దూరం సక్సీడ్ అయ్యారని కూడా చెప్పాలి. ఇప్పుడు ఇలా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం అనేది వాస్తవమా కాదా అని చెప్పేసి మనం పూర్తిగా ఒక పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో ఎటువంటి బయాస్డ్ ఒపీనియన్స్ లేకుండా చాలా కూలంకషంగా పరిశీలిద్దాం. ఇంత పెద్ద అపనిందని తప్పని నిరూపించాలి అంటే కొంచెం సమయం అయితే పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా శివభక్తులు ఎవరైనా సరే ఈ శివలింగ మర్మం గురించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వీడియో చివరిదాకా చూడాల్సిందే. ఎందుకంటే ఈ శివలింగం మీద వీడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అనేది చాలా బలీయమైనది. దాన్ని తిప్పికొట్టాలంటే అన్ని ఆధారాలతో పూర్తిగా ఇక మీకు ఎటువంటి సందేహం లేకుండా మీరు అటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి మతోన్మాదులు చెంప పగలగొట్టేలాగా సమాధానం చెప్పాలి అంటే పూర్తి వివరణ వినాల్సిందే. ఇక్కడ మొట్టమొదటిగా అసలు లింగము అనే పదానికి అర్థం ఏమిటో మనం తెలుసుకొని తర్వాత శివపురాణంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే లింగము అంటే మనిషి అంటే పురుషుడి యొక్క పురుషాంగము అని చెప్పేసి ఈ మతోన్మాదులందరూ కూడా కన్ఫామ్ అయ్యి తరువాత శివపురాణంలోకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి ఆ వివరణ అనేది సరైందా లేదా అని చెప్పేసి మీరు సాంస్క్రిట్ డిక్షనరీ .org లో ఒకసారి పరిశీలించండి. నేను జస్ట్ లింగము అని చెప్పి సెర్చ్ చేశానండి. ఇక్కడ లింగము అనే పదాన్ని మన యొక్క పురాణాలలోనూ ఇంకా ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ మన యొక్క హిందూ ధార్మిక గ్రంథాల్లో ఏ అర్థంతో ఎలా ఒక్కొక్క దగ్గర ఏ విధమైనటువంటి అర్థంతో వాడారు అని చెప్పేసి మీరు పరిశీలిస్తే లింగము అంటే సూక్ష్మ శరీరము అనేటువంటి అర్థంలో శ్రీమద్ భాగవతంలో అనేటువంటి ఈ చాప్టర్స్లో మీకు వాడినట్టు విత్ రెఫరెన్సెస్ ఇక్కడ నిరూపించబడింది. లింగము అంటే ద ఫామ్ అంటే రూపం అని శరీరం అని మనకి శ్రీమద్ భాగవతంలో చాలా దగ్గరలో ఉపయోగించబడింది. ఇంకా లింగము అంటే ద సింబల్ అంటే ద సైన్ అని చెప్పేసి ఆ అర్థంలో విరివిగా వాడబడింది. ఇంకా లింగము అంటే మూల కారణమని సూక్ష్మ శరీరం అని ద గ్రాస్ అండ్ సటిల్ బాడీస్ అని చెప్పేసి అంటే ఒక చిహ్నము అని చెప్పేసి శ్రీమద్ భాగవతంలో వాడబడినట్టుగా మనకి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి విత్ రెఫరెన్సెస్ మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు శ్రీమద్ భాగవతం 5:20:33లో పరిశీలించినట్లయితే ఎత్తత్ కర్మమాయం లింగం బ్రహ్మలింగం జ్ఞానోచ్చయేత్ అని స్పష్టంగా లింగము అనే శబ్దాన్ని బ్రహ్మలింగము అనేటువంటి ఫామ్లో ఉపయోగించడం జరిగింది. మీకు లింగము అనే పదాన్ని సింగిల్గా సింగులర్గా మన యొక్క శాస్త్రాల్లో చాలా తక్కువ దగ్గరలో మాత్రమే ఉపయోగించడం జరిగింది. ఈ లింగము అనేటువంటి శబ్దానికి ముందు బ్రహ్మలింగము అనో దివ్యలింగము శివలింగము అనో ఇలా రకరకాలుగా ఒక విశేషణాన్ని జత చేసి ఈ లింగము అనే పదాన్ని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ
బ్రహ్మలింగము అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఈ బ్రహ్మలింగము అనేది సంస్కృతంలో ఒక సమాసము అని మీరు అర్థం చేసుకోవాలి. సమాసము అంటే రెండు పదాల యొక్క కలయిక. ఇప్పుడు ఈ రెండు పదాల యొక్క కలయిక యొక్క అసలు అర్థాన్ని తెలుసుకోవాలి అంటే మీరు ఆ పదాల యొక్క విగ్రహ వాక్యాన్ని తెలుసుకుంటే అప్పుడు మీకు అర్థమైపోతుంది. బ్రహ్మలింగము అంటే ఇక్కడ బ్రహ్మ యొక్క లింగము అని మీరందరూ కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు, కానీ దీని యొక్క అసలైన అర్థం అది కాదు. బ్రహ్మలింగము అంటే బ్రహ్మమయమైనటువంటి లింగము అని దీని యొక్క అసలైన అర్థం. మీరు ఇక్కడ అసలైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే బ్రహ్మమయమైనటువంటి లింగాన్ని అర్చించాలి అని దీని యొక్క అర్థం అన్నమాట. అంటే బ్రహ్మమైనటువంటి లింగము అనేది ఏమిటో కాదు, సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమే, సచ్చిదానంద రూపమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అర్చిస్తే మీకు అసలైన జ్ఞానం వస్తుందని చెప్పేసి ఇక్కడ దీని యొక్క అర్థం. ఇక్కడే మనం చాలా స్పష్టంగా లింగము అంటే పురుషాంగము కాదు అని ఈ ఒక్క ఆధారంతోనే మనం నిరూపించవచ్చు. ఇక్కడ భాగవతంలో 4:19:23లో ఇంకొక దగ్గర లింగము అనే పదాన్ని ఒక సింబలు, ఒక సైన్ అనేటువంటి అర్థంలో ఉపయోగించడం జరిగింది. ఇలా మనకి శ్రీమద్ భాగవతాన్ని కనుక పరిశీలించినట్లయితే అనేక చోట్ల ఈ లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు చూడవచ్చు. అనేక చోట్ల లింగము అనే పదాన్ని ఒక సైన్ లేదా ఒక రూపము, శరీరము అనేటువంటి అర్థంలోనే ఉపయోగించారు, కానీ పురుషాంగము అనేటువంటి అర్థంలో ఎక్కడా కూడా శ్రీమద్ భాగవతంలో ఉపయోగించబడలేదు అని ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ లభిస్తూ ఉంది. సరే, ఈ ఒక్క భాగవత పురాణం మీదమే మనం ఎందుకు ఆధారపడాలి? మిగతా పురాణాలను కూడా పరిశీలిద్దాం. ఏ అర్థంలో లింగము అనే పదాన్ని వాడారు? శివగీతలో స్వయంగా శివపరమాత్మ, శివభగవానుడే లింగము అంటే ఏమిటి అనే దానికి చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. స్వయంగా శివుడే చెప్పాడు కాబట్టి లింగము అంటే ఏమిటి అనే దానికి ఇక దానికి కౌంటర్ అనేది లేదన్నమాట. లింగము అంటే ఏమిటనేది శివుడే చెప్పినప్పుడు ఇక మనకి మిగతా రెఫరెన్సెస్తో పెద్దగా అవసరం లేదు. అక్కడ శివుడు ఏం చెప్పాడు అని నేను అంతకుముందు చేసినటువంటి ఒక పాత వీడియోని ప్లే చేసి మీకు కొంచెం చూపిస్తూ ఉన్నాను. ఇది ఒక్కసారి పరిశీలించండి. దీన్ని మీరు తెలుసుకోండి అంటున్నాడు. స్వయంగా శివుడు చెప్పిన మాట అన్నమాట ఇది. ఇంకా ఆ లింగాన్ని ఎలా పూజించాలి, ఏమిటి అనే విషయం గురించి చాలా స్పష్టంగా శివుడే పేజ్ నెంబర్ 517 ఇదే ఈశ్వర గీతలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ శివగీత లేదా ఈశ్వర గీత అనేది ఎక్కడ ఉంది, ఎందులో ఉంది అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు ఆ లింక్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 92 శ్లోకం పేజ్ నెంబర్ 517. త్వక్త్వా పుత్రాదిషు స్నేహం నిస్సోకో నిష్పరిగ్రహః యజేచ్ఛ మరణాల్లింగే విరక్తః పరమేశ్వరం. మీరు సంసారాన్ని పరిత్యజించి జీవితం యొక్క చివరిలో ఈ లింగాన్ని ఉపాసించండి, లింగం అంటే పరబ్రహ్మమే, ఈ పరబ్రహ్మాన్ని ఉపాసించి బ్రహ్మీభూతులు కాండి, అప్పుడు మీకేమొస్తుంది, మీరు ఈ లింగోపాసన చేస్తే ఒకే ఒక జన్మలో ముక్తి పొందుతారు. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. ఈ కమ్యూనిస్టులు, ఇస్లామిస్టులు, ఈ క్రిస్టియన్స్ చెప్పే సిద్ధాంతం ఏమిటంటే, కమ్యూనిస్టులు ఒక సిద్ధాంతం కూడా రాశారు ఈ కథను ఆధారంగా చేసుకొని, పిల్లలు లేని వాళ్ళు ఈ ఆకారంలో ఒక దేవుణ్ణి స్థాపించి దాన్ని పూజించి పిల్లల్ని పొందేవాళ్ళు అని. లింగాన్ని పూజిస్తే, శివలింగాన్ని పూజిస్తే మరి పిల్లలు పుడతారని రాయాలి కదా, ఇదేమిటి శివలింగాన్ని పూజిస్తే మీకు ఒకే జన్మలో ముక్తి వస్తుందని రాశారు. మీకు ఇప్పుడు స్పష్టమైన వివరణ వచ్చింది. శివలింగం అంటే, లింగం అంటే స్వయంగా పరబ్రహ్మం, శివలింగం అంటే వేదాంతం చెప్పేటువంటి బ్రహ్మం. ఈ బ్రహ్మాన్ని ఉపాసన చేస్తే, బ్రహ్మాన్ని భావన చేస్తే మనకేమొస్తుంది, మనకి డబ్బులు రావు, మనకి మన కోరికలు తీరవు, మన భౌతికమైన బాధలు తీరవు, ఒక్కటే ఒకటి వస్తుంది, ఇక మళ్ళీ ఇటువంటి దుఃఖాలతో కొన్ని జన్మ రాకుండా సంపూర్ణమైన ముక్తి వచ్చేస్తుంది అన్నమాట.
ఇంకా ఏం చెప్తున్నాడు, పరమానందం లింగం కేవలం సన్నిరంగం జ్ఞానాత్మకం సర్వగతం యోగినాం హృది సంస్థితం. ఈ లింగం అంటే ఏమిటి, పరమానంద స్వరూపం, పరమానందాత్మకం లింగం కేవలం సన్నిరంగం, ఇది జ్ఞాన స్వరూపం, జ్ఞానాత్మకం సర్వగతం యోగినాం హృది సంస్థితం. అన్నింటినీ వదిలేసి బ్రహ్మీ భావనలో ఉండే యోగులు తమ హృదయంలో ఈ లింగాన్ని ధ్యానిస్తూ ఉంటారు. లింగం అంటే స్వయంగా పరబ్రహ్మ స్వరూపమే. ఇది లింగం యొక్క ఉత్తమ ఉపాసన. ముక్తి కావాలి అనుకునే వాళ్ళు ఒక భౌతిక లింగాన్ని తీసుకొని తయారు చేసి అభిషేకాలు చేసి పూజలు చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు బ్రహ్మీ భావన చేస్తూ తమ మనస్సులోనే ఈ శివలింగాన్ని భావించి అలా హృదయంలో ఎప్పుడు దాన్ని భావిస్తూ ఉపాసన చేయాలి. అలా చేస్తే డైరెక్ట్గా ముక్తి వస్తుంది. ఇది ఉత్తమ లింగోపాసన. పార్థివ లింగ ఉపాసన గురించి తర్వాత చెబుతున్నాడు. ఇతరులు కూడా నియమంతో యథార్థితో ఎక్కడో ఒక చోట భౌతికమైన లింగాన్ని ప్రతిష్ఠించి దాన్ని అర్చించవచ్చు. దాని వలన కూడా నెమ్మదిగా ముక్తి వస్తుంది. ఇంత ఫాస్ట్గా ఒక్క జన్మలో ముక్తి రాదు. ఒక జన్మలో ముక్తి రావాలి అంటే ఇలా మీకు ఈ ఈశ్వర గీతలో స్వయంగా శివుడే లింగము అంటే బ్రహ్మము, సర్వం లింగమయం అని చెప్పి స్పష్టంగా ఈశ్వరుడే చెప్పినటువంటి విషయాన్ని ప్రూవ్ చేసాం మనం. ఇంకా కొన్ని పురాణాల్లో లింగము అనే పదానికి ఏ అర్థాన్ని ఉపయోగించారో చూద్దాం. పురాణాల్లో లింగము అంటే పురుషాంగము అనే అర్థంలో ఈ లింగ పదాన్ని కనుక ప్రయోగించినట్లయితే ఎక్కడా కూడా స్త్రీలకు లింగము అనే పదం ఆపాదించడం జరగదు. ముఖ్యంగా స్త్రీ దేవతలకు లింగానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ చాలా ఆశ్చర్యకరంగా సరస్వతీ మాతకు సరస్వతీదేవిని పూజించడం ఎలా అని వివరిస్తూ సరస్వతీదేవిని లింగ రూపంలో పూజించమని ఒక పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. వామన పురాణంలోని 4వ అధ్యాయంలో 40వ శ్లోకంలో ఇలా రాసింది. ఇక్కడ 440 4వ అధ్యాయం 40వ శ్లోకం వామన పురాణంలో ఎత్రేష భగవాన్ స్థాణుహు పూజయిత్వా సరస్వతీం స్థాపయామాస దేవేశే లింగాకారం సరస్వతీం అని చాలా స్పష్టంగా రాసింది. లింగాకారం సరస్వతీం, సరస్వతీ మాత ఒక స్త్రీ దేవత, ఆమె యొక్క రూపము స్త్రీ రూపము. ఈ విషయం తెలిసినప్పుడు లింగాకారం సరస్వతీం అంటే దాని యొక్క అర్థం ఏమై ఉండాలండి? ఇలా లింగము అంటే పురుషాంగం అని చెప్పేవాళ్ళు ఒకసారి ఈ యొక్క శ్లోకానికి ఎవరైనా అర్థం చెప్పగలరా? లింగాకారం అంటే లింగము యొక్క రూపంలో ఉన్నటువంటి సరస్వతీదేవి, ఒక లింగము యొక్క రూపంలో సరస్వతీదేవిని ప్రతిష్ఠించి అర్చించండి అని మనకి స్పష్టంగా వామన పురాణంలో ఉంది. అంటే అప్పుడు లింగము అనేది సరస్వతీదేవి యొక్క ఒక చిహ్నము, లేదా సరస్వతీదేవిని పూజించడానికి ఒక మాధ్యమము, లేదా సరస్వతీదేవి యొక్క ఒక రూపము, ఆమె యొక్క శరీరము అనేటువంటి అర్థంలో వస్తుందే. కానీ పురుషాంగము అనే అర్థంలో మనకి ఎక్కడా కూడా ఇక్కడ లింగము అనే పదము ఉపయోగించబడలేదు. అసలు నేను బాగా అనేక పురాణాలను పరిశీలించిన తర్వాత లింగాకారము అనేది శివుడికి సంబంధించింది మాత్రమే కాదని నాకు అర్థమైంది. లింగాకారములో మనం సకల దేవతలను ఉపాసించవచ్చు. ఈ విషయం స్వయంగా శివభగవానుడే మనకి ఉపదేశించడం జరిగింది. లింగాకారంలో సరస్వతీమాతను, దుర్గాదేవిని, పార్వతీమాతను అందరినీ కూడా ఉపాసించవచ్చు. ఈ లింగానికి అంగాలు ఉండవు అన్నమాట. చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు ఇవేమీ ఉండవు. కాబట్టి ఏ దేవతనైనా సరే మనం ఆ లింగాకారంలో ప్రాణప్రతిష్ఠ జరిపి ఆ లింగాకారాన్ని పూజించవచ్చు. మీరు దీనికి ఒక మీకు రియల్ ఉదాహరణ కూడా నేను చూపిస్తాను. ఇదే వామన పురాణంలో 46వ అధ్యాయంలో మనకి సరస్వతీదేవి లింగ రూపంలో ఉంటుందని కూడా స్పష్టంగా రాయబడింది. ఇక్కడ మీకు ఆ శ్లోకాన్ని, ఆ యొక్క సంస్కృత మూల శ్లోకాలను కూడా చూపిస్తూ ఉన్నాను. సరస్వతీ లింగరూపే స్థిత అంటే
సరస్వతీదేవి లింగ రూపంలో ఉంటుంది అని దీని యొక్క అర్థం అన్నమాట. నిజంగానే లింగము అంటే పురుషాంగము అయినప్పుడు సరస్వతీదేవి లింగ రూపంలో ఉండడం ఏమిటి, నాన్ సెన్స్ కదా. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఇక్కడ లింగము అంటే పురుషాంగం అనే అర్థంలో మన యొక్క శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ ఎక్కడా కూడా లింగం అనే పదం ఉపయోగించబడలేదు. చాలా స్పష్టంగా అదే శివ పురాణంలో శివుడి యొక్క నిరాకార రూపమే శివలింగము లేదా నిష్కళ రూపమే శివలింగం అని స్పష్టంగా రాసుంటే శివుడి యొక్క పురుషాంగము లింగం అని చెప్పేసి ఈ వెదవులందరూ మాట్లాడడం వెనుక ఉద్దేశం ఏమిటి, మనం మన యొక్క దేవుళ్ళని ద్వేషించేలా మన శాస్త్రాలను వక్రీకరించడమే కదా. అదే శివపురాణంలో ఇంకో చోట కూడా చాలా స్పష్టంగా లింగం తస్యైవ పూజాయాం సర్వదేవేషు సమ్మతం తస్యైవ సకలత్వాజతయ సకల నిష్కలం అంటే శివుడి యొక్క నిష్కల రూపమే లింగము. ఈ లింగము అన్న అందరి చేత పూజింపబడాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా రాసుంటే వీళ్ళు ఎలా వక్రీకరణ చేస్తున్నారో చూడండి. శివపురాణంలో మొట్టమొదట్లోనే లింగోద్భవం అని ఒక చాప్టర్ ఉంటుంది. శివుడి యొక్క లింగ రూపము యొక్క ఉద్భవం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి ఒక అద్భుతమైన వివరణ శివపురాణం ప్రారంభంలోనే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఇద్దరూ కూడా ఒకనొక సమయంలో నేను గొప్ప అంటే నేను గొప్పని కలహించుకున్నారని ఆ కలహ నివారణ చేయడానికి శివుడు స్వయంగా ఒక జ్యోతిర్లింగ స్వరూపంగా ఆవిర్భవించాడని ఆ లింగ రూపం యొక్క ఆది అంతాలను ఇద్దరూ కనుక్కోలేకపోయారని ఆ రోజు నుంచే లింగ ఉపాసన ప్రారంభమైందని మనకి చాలా స్పష్టంగా శివపురాణంలోనే రాయబడింది. ఆ శివపురాణంలో ఉన్నటువంటి ఈ శ్లోకాలను మీరు పరిశీలించండి. తదా ప్రభృతి లోకేషు నిష్కలం లింగమోక్షరం అని చాలా స్పష్టంగా ఇక్కడ ఉంది మనకి. ద నిష్కల ఫామ్ ఆఫ్ శివ కేమ్ టు బి నోన్ ఇన్ ద ఫామ్ ఆఫ్ లింగ అంటే నిష్కల రూపము లేదా నిర్గుణ రూపము శివుడి యొక్క నిర్గుణ రూపము లింగ రూపంలో పూజించబడడం ఆ లింగోద్భవం సంఘటన తరువాత ప్రారంభమైంది అని చెప్పేసి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. మనం శివుడిని లింగ రూపంలోనూ మరియు ఒక సాకార మూర్తి రూపంలోనూ పూజించవచ్చు. మీరు శివాలయాల్లో కనుక పరిశీలించినట్లయితే ఎక్కువగా మీకు శివలింగాలే దర్శనమిస్తూ ఉంటాయి. కానీ కొంచెం సూక్ష్మంగా మీరు పరిశీలిస్తే ప్రతి శివాలయంలోనూ గర్భగుడిలో లింగ రూపం ఉన్నప్పటికీ అక్కడ దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి శివుడిని అర్చిస్తూ ఉంటారు. ఇలా శివుడిని ఒక మానవ రూపంలోనూ మరియు లింగ రూపంలోనూ రెండింటిలోనూ కలిపి పూజ చేసినట్లయితే మీకు మోక్షంతో పాటు సకల భోగ భాగ్యాలు కూడా లభిస్తాయని చెప్పేసి శివపురాణంలో చెప్పడం జరిగింది. ఇక్కడ శివుడి యొక్క నిష్కళ రూపమే లింగమని రాసింది కానీ శివుడి యొక్క పురుషాంగ రూపమే లింగమని రాసిలేదు. ఈ ఒక్క ఆధారం చాలు వీళ్ళు చెప్పేటువంటి తప్పుడు కథలన్నీ కూడా మనం కొట్టేయడానికి. ఇప్పుడు మనం కోటి రుద్ర సంహితలోని ఈ 22వ అధ్యాయంలోకి అసలైన ఈ వీళ్ళు చెప్పేటువంటి ఈ కథలోకి ప్రవేశిద్దాం. ఇదంతా కూడా నేను మీకు ముందుగానే వివరించినట్లుగా హటకేశ్వర లింగము యొక్క స్థల పురాణం. ఈ స్థల పురాణం శివపురాణంలో ఒక సంహితగా ఒక అడిషనల్గా ఒక కలెక్షన్గా ఉందన్నమాట. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి శివపురాణంలో మనకి కోటి రుద్ర సంహితలో ఉన్నటువంటి టైటిల్ ఏమిటో ఒకసారి చూడండి. గీతా ప్రెస్ వాళ్ళ టైటిల్ ఏమిటంటే హటకేశ్వర లింగ్ కా ప్రాదుర్భావ్ ఔర్ మహాత్మిక వర్ణన్ అంటే హటకేశ్వర లింగం హటకేశ్వరంలో ఉన్నటువంటి ఆ శివుడి యొక్క దేవాలయంలో ఉన్న శివలింగం యొక్క ఉద్భవం ఎలా జరిగింది మరియు ఆ శివలింగం యొక్క మహాత్మ్యం ఏమిటి దాని యొక్క వర్ణన అనేది ఇక్కడ చాలా క్లియర్గా టైటిల్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే జేఎల్ శాస్త్రి రాసినటువంటి శివపురాణంలో ఏం టైటిల్ ఉందో చూడండి. అదే జేఎల్ శాస్త్రి విషయానికి వస్తే
ఆయన హటకేశ్వర లింగం యొక్క ప్రస్తావన అస్సలు తీసుకోరారు. ఆయన ఏం రాస్తారంటే ద రీజన్ ఫర్ శివాస్ అజ్యూమింగ్ ద ఫాలిక్ ఫామ్, అంటే శివుడు ఫాలిక్ ఫామ్, ఫాలస్ అంటే చాలా స్పష్టంగా పురుషాంగం అని ఉంది, శివుడు పురుషాంగం రూపంలో మారడానికి కారణం ఏమిటి, శివుడు పురుషాంగం యొక్క రూపాన్ని ఎలా ధరించాడు అనేది టైటిల్గా తీసుకోవడం జరిగింది. అక్కడ గీతా ప్రెస్ వాళ్ళు ఒరిజినల్ సంస్కృత పరితిని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి కథని దాని యొక్క టైటిల్ని యథావిధంగా అనువదించారు. అక్కడ ఉన్నటువంటిది హటకేశ్వర లింగోద్భవం, హటకేశ్వర లింగం యొక్క స్థల పురాణము అనేది తెలుగులో టైటిల్ అవుతుంది. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి శివుడు పురుషాంగం రూపాన్ని ఎందుకు ధరించాడు అని టైటిల్ పెట్టాడు ఈ వెధవన్నర వెధవ, ఈ కమ్యూనిస్టు మరియు ఈ క్రైస్తవ మిషనరీల ఏజెంట్ అయినటువంటి జయల్ శాస్త్రి. ఇక్కడ చాలా అతి ముఖ్యమైనటువంటి శ్లోకం మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది, హస్తే లింగం విధారయన్. ఈ మూడు పదాలని ఆధారంగా తీసుకొని మనకి ఇక్కడ శివపురాణంలో శివుడి యొక్క తత్వాన్నంతా కూడా వీళ్ళు చాలా అసహ్యకరంగా మారుస్తూ ఉన్నారు. శివుడు ఎలా వచ్చాడు, దిగంబర రూపంలో వచ్చాడనమాట శివుడు. అలా దిగంబర రూపంలో వచ్చినటువంటి శివుడు హస్తే లింగం విధారయన్, హస్తంతో లింగాన్ని పట్టుకున్నాడు అని చెప్పేసి మనకి ఇటు ఇంగ్లీష్లోనూ ఇంకా అనేక భాషల్లో తప్పుడు ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. హస్తంతో లింగాన్ని పట్టుకున్నాడా లేదా హస్తములో లింగాన్ని పట్టుకున్నాడా అనేది కనుక మీకు క్లారిటీ వస్తే మీకు లింగం అనేది అనే పదాన్ని యొక్క అర్థాన్ని పక్కన పెట్టేద్దాం. హస్తములో లింగం ఉందా లేదా లింగాన్ని చేతితో పట్టుకున్నా హస్తముతో పట్టుకున్నాడా ఈ విషయం తెలుసుకోవడానికి మీరేమి పెద్ద సంస్కృత పండితులు అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ గూగుల్ ట్రాన్స్లేట్ వాడండి. హోల్డ్ గ్లాస్ ఇన్ హ్యాండ్ అంటే గ్లాస్ అంటే కాచం హస్తే ధారయంతు, అంటే హస్తే ధారయంతు, చేతిలో గ్లాసు ఉంది, హస్తే ధారయంతు అంటే చేతిలో గ్లాసు ఉందని దాని యొక్క అర్థం. అదే చేతితో గ్లాసు పట్టుకుంటే ఏమో ఎలా ఉంటుందో మనం చూద్దాం. హోల్డ్ గ్లాస్ విత్ హ్యాండ్ అంటే ఇక్కడ అర్థం మారిపోతుంది చూడండి. హస్తేన కాచం ధారయంతు, చేతితో గ్లాసు పట్టుకో, చేతిలో గ్లాసు పట్టుకో, జస్ట్ ఇదే ఇక్కడ అప్లై చేయండి. ఇక్కడ హస్తేన లింగం విధారయన్, విధారయన్ అంటే ధరించడం, హోల్డ్ అనే అర్థం వస్తుంది. హస్తేన అంటే చేతితో లింగాన్ని పట్టుకున్నాడు శివుడని అక్కడ అర్థం వస్తుంది. లేదా నా కనుక రిమూవ్ చేసేస్తే చేతిలో లింగం ఉందని దాని అర్థం. చాలా స్పష్టంగా మనం గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేసి ఈ సంస్కృత శ్లోకం యొక్క అసలైన అర్థాన్ని తెలుసుకున్నాం. అక్కడ శివుడు చేతిలో లింగాన్ని పెట్టుకున్నాడు, ఆ లింగము ఏ విధమైనటువంటి లింగము, లింగం అనేక రకాల లింగాలు ఉన్నాయని శివుడే చెప్తూ ఉన్నాడు. ఆ చేతిలో ఉన్నటువంటి లింగము బాణలింగమా లేదంటే ఒక రాతితో చేసినటువంటి శివలింగమా లేదా ఇంకా వేరే లింగమా, ఎటువంటి లింగము అనే విషయం మనకి జస్ట్ ఈ శివపురాణంలో తరువాత శ్లోకాలు పరిశీలిస్తే తెలిసిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ మీరు పరిశీలిస్తే శివుడు పూర్తి దిగంబరంగా ఎటువంటి వస్త్రాలు ధరించకుండా ఆయన భస్మధారణ చేసుకొని దిగంబర రూపంలో భూతభూషణ భూషిత సా చేష్ట మకారో హుష్టం, అంటే చేష్టం అంటే ఆయన ఎటువంటి పనులు చేస్తూ ఉన్నాడంటే విచిత్ర లీల కర్ణే లగే, ఆయన చాలా విచిత్రమైనటువంటి లీలలు చూపిస్తూ ఉన్నాడంట. అకారో హుష్టం, ఆయన విచిత్రమైన లీలలు ప్రదర్శించాడు అని చెబుతూ ఉంటే ఆ విచిత్రమైన లీలలు ఏమిటనేది తర్వాత శ్లోకంలో చెప్తారు. ఇక్కడ వీళ్ళు చాలా అసహ్యకరంగా శివభగవానుడు మునుల యొక్క తపస్సును పరీక్షించడానికి ఇలా దిగంబర రూపాన్ని ధరించి వచ్చాడు.
అలా దిగంబర రూపంలో వచ్చినటువంటి శివుడు చేతితో తన యొక్క పురుషాంగాన్ని పట్టుకొని ఆ మునుల యొక్క భార్యల ముందు ఆయన చాలా జుగుప్సాకరంగా చాలా అసహ్యకరంగా ప్రవర్తించాడని చెప్పేసి వీళ్ళు తప్పు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. కానీ అసలైన అర్థం ఏమిటంటే ఆయన చేతిలో ఒక తేజోమయమైనటువంటి అగ్నిలింగాన్ని ధరించి ఆ అగ్నిలింగంతో ఉన్నటువంటి ఆ శివపరమాత్మ విచిత్రమైనటువంటి లీలలు ప్రదర్శించాడంట. ఆయన అసభ్యకరంగా ప్రవర్తించాడా లేదా విచిత్రమైనటువంటి లీలలు ప్రదర్శించాడు తరువాత శ్లోకంలో తెలిసిపోతుంది. ఇదే శ్లోకం యొక్క అర్థాన్ని జయల్ శాస్త్రి ఎలా ట్రాన్స్లేట్ చేశారో చూడండి. హీ వాజ్ వెరీ బ్రిలియంట్ బట్ స్టార్క్ నేక్డ్ హీ హ్యాడ్ స్మియర్డ్ యాషెస్ ఆల్ ఓవర్ హిస్ బాడీ యాజ్ ద సోల్ ఆర్నమెంట్. ఆయన శరీరం మీద ఎటువంటి వస్త్రాలు లేవు, ఎటువంటి భూషణాలు లేవంట. ఆయన శరీరం మీద పూర్తిగా భస్మాన్ని ధరించి ఆ భస్మాన్ని ఆభరణాలుగా ధరించి వచ్చాడంట. ఇంతవరకు బాగానే ఉంది ట్రాన్స్లేషన్. తర్వాత చూడండి. స్టాండింగ్ దేర్ అండ్ హోల్డింగ్ హిజ్ పీనిస్ హీ బిగాన్ టు షో ఆల్ సార్ట్స్ ఆఫ్ విషియస్ ట్రిక్స్. అక్కడ ఆయన నిల్చుకొని తన యొక్క చేతిలో కాదు, తప్పు ట్రాన్స్లేషన్ కావాలని చేశాడు చూడండి. తన యొక్క చేతితో తన పీనిస్ని పట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడు, హీ షోడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ విషియస్ ట్రిక్స్. అక్కడ విచిత్రమైనటువంటి లీలలు ప్రదర్శించాడు అని చెప్పేసి సంస్కృతంలో చాలా స్పష్టంగా ఉంటే దాన్ని వక్రీకరించి విషియస్ అంటే అర్థం ఏంటండి ఒకసారి మనం చూద్దాం. విషియస్ అంటే అర్థం ఏంటో ఇక్కడ నేను గూగుల్ ట్రాన్స్లేట్లో కొట్టానండి. విషియస్ అంటే సంస్కృతంలో ఏ పదాలు ఉపయోగించాలి అంటే విషాత్మకం. విషా అనే సంస్కృత మూల పదం నుంచే ఇంగ్లీష్లో విషియస్ అనే పదం వచ్చింది. ఇలా విషాత్మకం అనేటువంటి పదం కనుక మనకి ఉన్నట్లయితే విషియస్ అనే ట్రాన్స్లేషన్ ఉపయోగించడం కరెక్టే. కానీ అక్కడ విషియస్ అనే అర్థం వచ్చేటువంటి ఎటువంటి పదాన్ని ఉపయోగించలేదు. విచిత్రమైనటువంటి అనేటువంటి స్పష్టమైన పదాన్ని ఉపయోగిస్తే దాన్ని వక్రీకరించి విషియస్ అని చెప్పి మిస్ట్రాన్స్లేట్ చేశారు. లింగ పురాణంలో ఇదే కథ మళ్ళీ లింగ పురాణంలో రిపీట్ అవుతుంది. ఆ లింగ పురాణంలో కాస్త వివరంగా అక్కడ శివభగవానుడు ఎటువంటి పనులు చేశాడు అనే విషయం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చదివి దాని యొక్క అర్థం తెలుసుకుందాం. కభీ ఓ భయానక్ హస్తేతే, అక్కడ దిగంబర రూపంలో మునుల దగ్గరకు వెళ్ళినటువంటి శివుడు చేసినటువంటి పనులు ఏమిటి, అసభ్యకరంగా ప్రవర్తించాడా చూడండి మీరే. భయానకంగా ఆయన బిగ్గరగా నవ్వేవాడంట. కభి అప్పుడప్పుడు విస్మిత్ హోకర్ గాతేతే, ఆయన చాలా గొప్పగా పాటలు పాడేవాడంట. కభీ ఓ శృంగారి భావమే నాచితేతే, ఆయన గొప్ప శృంగార భావాన్ని ప్రదర్శించేటువంటి గొప్ప గొప్ప నృత్యాలు చేశాడంట. కభీ బార్ బార్ రోతేతే, ఏడ్చేవాడంట. కభీ అప్ని ఇచ్ఛానుసార్ అనేక రూప ధారణ కర్తేతే, ఆయన చాలా విచిత్రమైనటువంటి అనేక రూపాలు ధరించేవాడంట. ఇవన్నీ కూడా అసభ్యకరమైనటువంటి పనుల, ఇవన్నీ కూడా చాలా అసహ్యకరమైనటువంటి పనుల, విషియస్ ట్రిక్సా మీరు ఆలోచించండి. వీళ్ళు ఈ జయల్ శాస్త్రి అనే వ్యక్తి ఒక పూర్తి హిందూ వ్యతిరేకి, ఒక కమ్యూనిస్టు. ఇతను నిజంగానే క్రైస్తవుల యొక్క ఏజెంటు. క్రైస్తవులు అప్పటి నుంచే హిందూ పురాణాలను శాస్త్రాలను వక్రీకరించడం మొదలుపెట్టారు. బహుశా ఆ వక్రీకరణలో ఇదే చాలా పీక్స్ అని మనం చెప్పుకోవాలి. ఈ విధంగా శివుడు విచిత్రమైనటువంటి లీలలు ప్రదర్శిస్తే విషియస్ ట్రిక్స్ అని చెప్పేసి, ఇంకా మునుల యొక్క భార్యల ముందు ఆయన పురుషాంగాన్ని చేత్తో పట్టుకొని చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పేసి శివుడి మీద ఎన్ని నిందలేశారో చూడండి. ఓ ఆశ్రమే ఘూమ్తేతే ఔర్ భిక్షా మాంగ్దేతే, ఆయన పూర్తి నగ్నంగా శరీరం అంతా భస్మాన్ని కప్పుకొని, అంటే ఆ భస్మమే ఆయనకి వస్త్రాల్లాగా పనిచేసిందని మనం అనుకోవాలి. పూర్తిగా భస్మాన్ని ధరించి భూతభూషణం అంటే బంగారాభరణాలు ఇవన్నీ కాదు, కపాలాలు ఇటువంటి
భూతభూషణాలు ధరించి ఆయన అక్కడ మునుల యొక్క ఇల్లు ఎక్కడ ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ల మధ్యలో తిరుగుతూ ఆయన విచిత్రంగా నవ్వుతూ పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ అక్కడ వాళ్ళ ఆ మునుల యొక్క ఇళ్ల దగ్గరకు వెళ్ళేసి భిక్షను తీసుకున్నాడంట ఇందులో ఏ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి కార్యక్రమాలు లేవు ఇది మీరు గమనించాలి తరువాత ఇలా శివభగవానుడు పర్వర్టెడ్గా ప్రవర్తించాడు అని చెప్పేసి జేఎల్ శాస్త్రి తన ట్రాన్స్లేషన్లో రాశాడు యు ఆర్ యాక్టింగ్ పర్వర్టెడ్లీ దిస్ వైలేట్స్ ద వేదిక్ పాత్ హెన్స్ యువర్ పీనస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ అని శపించారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ శివభగవానుడు ఆయన విచిత్రమైనటువంటి పనులు చేశాడు ఆయన ఎవరికి అర్థం కాకుండా నవ్వుతూ పాటలు పాడుతూ డాన్సులు వేశాడు తమ అక్కడ ఆ మునుల యొక్క ఇళ్ళ దగ్గరకు వచ్చేసి ఆయన భిక్ష తీసుకున్నారని చెప్తే అక్కడ ఎక్కడైనా సరే పర్వర్టెడ్ యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఆయన ఆ మునిపత్నుల యొక్క అనుమతి లేకుండా మునిపత్నుల్ని టచ్ చేయడం కానీ వాళ్ళని మోలెస్ట్ చేయడం కానీ ఏమైనా చేసినట్టు శివపురాణంలో ఉందా ఎక్కడా లేదు అటువంటి శివభగవానుడిని పర్వర్టెడ్గా యాక్ట్ చేశాడు అని చెప్పేసి ఇలా తప్పుడు ట్రాన్స్లేషన్ చేయడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి అప్పుడు మునులు హెన్స్ లెట్ యువర్ పీనస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ అని శపించారంట మునులు ఏమని శపించారు అంటే ఆ శివభగవానుడి చేతిలో ఉన్నటువంటి తేజోమయ లింగాన్ని ఆ లింగము తేజోమయమైనటువంటి ఆ అగ్నిలింగం అంటారు దాన్ని ఆ అగ్నిలింగము కింద పడిపోవుగాక అని శపించారు అంతేగాని ఆయన యొక్క పురుషాంగము కింద పడిపోవుగాక అని శపించలేదు సరే నువ్వు చెప్పేదానికి ఆధారం ఏమైనా ఉందా అని మీరు అడగొచ్చు ఇక్కడ మీరు నటరాజ రూపం చూస్తూ ఉన్నారు మీరు తమిళనాడులో చిదంబరంలో ఉన్నటువంటి నటరాజస్వామి దేవాలయాన్ని దర్శించుకొని ఆ నటరాజస్వామి దేవాలయం యొక్క స్థల పురాణం చదవండి ఆ స్థల పురాణంలో ఉండేది వేరే కథ ఏదో కాదు ఈ హటకేశ్వర లింగం యొక్క చరిత్రే నటరాజస్వామి యొక్క స్థల పురాణము నటరాజస్వామి యొక్క స్థల పురాణంలో ఈ కథ ఇంకాస్త విస్తృతంగా ఉంటుంది అలా మునుల దగ్గరకు వెళ్ళినటువంటి ఆ శివభగవానుడు ఒక చేతిలో అగ్నిలింగాన్ని ధరించాడు ఇంకొక చేతిలో డమరుకాన్ని ధరించాడు అని ఉంటుంది అలా అక్కడ శివభగవానుడు విచిత్రమైనటువంటి లీలలు ప్రదర్శించాడు ఆయన గొప్ప నృత్యం చేశాడని చెప్తారు కదా ఆ నృత్యమే భరతనాట్యం అయింది అని చెప్పేసి ఆ శివభగవానుడు చేసినటువంటి విచిత్రమైన నృత్యం నుంచే భరతనాట్యం అనేది కనిపెట్టబడింది అని చెప్పి శివభగవానుడు ప్రదర్శించిన ఆ నృత్యంలోని భంగిమలన్నీ ఇప్పటికీ చిదంబర నటరాజస్వామి దేవాలయంలో మనకి దర్శనమిస్తాయి అక్కడ నటరాజస్వామి చేతిలో అగ్నిలింగం ఉన్నట్టుగా మనకి శిల్పాలు పెయింటింగ్స్ నటరాజస్వామి యొక్క విగ్రహాలు మనకు కనిపిస్తాయి అంటే ఒరిజినల్గా ఈ శివపురాణంలో చెప్పబడినటువంటి ఈ లింగము యొక్క అర్థము అగ్నిలింగము లేదా తేజోలింగము అని చెప్పి మనకి ఇక్కడ ఈ నటరాజస్వామి యొక్క విగ్రహాన్ని పరిశీలించిన లేదా చిదంబర నటరాజస్వామి రూపాన్ని పరిశీలించిన స్పష్టంగా అర్థమైపోతుంది ఇక్కడ మనం ఇంకొక చిన్న విషయాన్ని ఈ కథలో తర్వాతి భాగంలో ఏముంటుందంటే అలా శివుడి యొక్క పురుషాంగం కింద పడిపోయింది అదొక గొప్ప ప్రళయాగ్నిగా మారిపోయింది అది భూమి మీద ఉండే వాటన్నిటిని దహించేస్తుంది అని చెప్పి మనకి ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంది నిజంగానే ఒక పురుషాంగము భూమి మీద పడితే అది అంత పెద్ద ప్రళయాగ్నిగా మారడం ఏమిటి ఇక్కడ రిలేషన్ అనేది మనకి మీనింగ్ సెట్ అవ్వడం లేదు అదే శివభగవానుడి చేతిలో ఉన్నటువంటి ఆ అగ్నిలింగము లేదా తేజోలింగము అదేంటి అది ఒక గొప్ప అగ్ని అది ఆ అగ్ని భూమి మీద పడింది తర్వాత ఆ అగ్ని పెరిగి అన్నిటినీ దహించేస్తూ ఒక ప్రళయాగ్నిగా మారింది అంటే అర్థం సరిపోతుందా లేదా ఆయన యొక్క పురుషాంగం కింద పడింది అది ప్రళయాగ్నిగా మారింది అంటే అర్థం సరిపోతుందా మీరు పరిశీలిస్తే మీకే అసలైన అర్థం తెలిసిపోతుంది అలా శివభగవానుడి చేతిలో ఉన్నటువంటి ఆ అగ్నిలింగము లేదా తేజోలింగము భూమి మీద పడి అది
అక్కడ ఉండేటువంటి వాటన్ని దహించేస్తూ ఒక ప్రళయాగ్నిగా మారిపోయింది. అప్పుడు మహర్షులు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి అడిగితే, మీరు పార్వతీదేవిని ప్రార్థించండి, పార్వతీదేవి షీ కెన్ అజ్యూమ్ ద ఫార్మ్ ఆఫ్ వజైనల్ ప్యాసేజ్ దట్ పీనస్ విల్ బికమ్ స్టడీ అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడంట. అంటే పార్వతీదేవి ఒక వజైనా రూపం ధరించి భూమి మీదకి వస్తే ఆ వజైనాలోకి ఈ శివుడి యొక్క పురుషాంగం వెళ్ళిపోయి అది స్టేబుల్గా నిలబడిపోతుందని బ్రహ్మదేవుడు చెప్పాడని తప్పు ట్రాన్స్లేషన్ చేశారు. అసలు ఇక్కడ ఉపయోగించినటువంటి సంస్కృత పదం యోని, కానీ అక్కడ యోని అనే పదానికి సరైన అర్థం ఏమిటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీరు జస్ట్ గూగుల్లో నవయోని చక్రము అని కొట్టండి. ఈ యోని చక్రము అంటే ఫీమేల్ వజైనా కాదు. ఇక్కడ చెప్పబడినటువంటి అర్థం ఏమిటి అంటే నవయోని చక్రము అంటే నన్ అదర్ దాన్ శ్రీచక్రము. శ్రీచక్రం యొక్క ముఖ్యం ఇంపార్టెన్స్ మీకు తెలుసు. శ్రీచక్రంలో మీరు చూసినట్లయితే మధ్యలో బిందువు ఉంటుంది కదా, ఆ బిందువు వేరెవరో కాదు శివుడు. ఈ చుట్టూ ఉండే ట్రయాంగిల్స్ ఇవన్నీ కూడా శక్తి. ఈ శివుడిని అక్కడ శివుడి చేతిలో నుంచి ఏం పడింది, అగ్నిలింగం పడింది. ఈ అగ్నిలింగం మహాప్రళయాగ్నిగా మారిపోయింది. ఆ ప్రళయాగ్ని కంట్రోల్ తప్పి మొత్తం అంతగా మొత్తాన్ని భస్మం చేయకుండా దాన్ని స్టేబుల్గా ఉంచాలి అంటే ఆ శక్తి కేవలం ఆ పార్వతీమాతకే ఉంది. ఆ పార్వతీమాత యోని రూపాన్ని ధరించింది, అంటే ఫిమేల్ వజైనా కాదు. ఆమె శ్రీచక్రం రూపాన్ని ధరించి శ్రీచక్రం యొక్క మధ్యలో ఆ శివభగవాను చేతిలో నుంచే పడినటువంటి అగ్నిలింగాన్ని ఉంచి ఆ అగ్నిలింగం మొత్తాన్ని ప్రపంచాన్ని భస్మం చేయకుండా కాపాడింది. ఇది అసలు కథ. మీరు ఇప్పటికీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని దేవాలయాలను పరిశీలిస్తే అమ్మవారిని ఇలా లింగ రూపంలో పూజిస్తూ ఉంటారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, లింగము అనేది ఒక విధమైనటువంటి విగ్రహారాధనలో ఒక విధమైనటువంటి పద్ధతి అన్నమాట. ఈ లింగ రూపంలో మనం ఏ దేవతనైనా పూజించుకోవచ్చు. లింగ రూపంలో శివుణ్ణి పూజిస్తే అది శివలింగము, లింగ రూపంలో మనం అమ్మవారిని పూజిస్తే అది భవానీ లింగము లేదా ఆ దేవత యొక్క లింగం అవుతుంది. మనం ఒక విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేసి ఆ విగ్రహాన్ని ఆ దైవస్వరూపంగా మనం పూజిస్తాం. ఇలా లింగ రూపంలో అమ్మవారిని పూజించడం అనేది భారతదేశంలోని ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక దగ్గర అమ్మవారిని ఇలా లింగ రూపంలో పూజిస్తూ ఉంటారు. మరి లింగం అనేది శివుని యొక్క పురుషాంగము లేదా పురుషుని యొక్క పురుషాంగం సింబలిజం అయితే, మరి ఒక స్త్రీ దేవతని ఇలా లింగ రూపంలో పూజించడం అనేది ఎలా సమంజసం అవుతుందో మీరు ఒక్కసారి గమనించండి. చాలా దేవాలయాలు ఇలా లింగ రూపంలో మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. ఇది సర్వసాధారణం. కాబట్టి వీడియో లెంత్ కొంచెం ఎక్కువైనప్పటికీ అసలైన కథ ఏమిటి, వీళ్ళు చెబుతున్నటువంటి తప్పుడు కథలేమిటి అనేది నేను మీకు పూర్తిగా ఆధారాలతో సహా వివరించాను. మీకు ఇంకా కూడా ఏమైనా సందేహాలు మిగిలి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మళ్ళీ అవన్నీ కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. హరి ఓం.